నా బైక్కే అడ్డుపడతావా? పామును నోటితో చీల్చి చెండాడినా తాగబోతువు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలిసేలోపే పామును నోటితో చీల్చి చెండాడిన వ్యక్తి. పాము మనిషిని కాటేయడం మామూలే, కానీ మనిషే పామును కాటేస్తే, అదే కాలకొట విషం కక్కే విషనాకును కరిస్తే? అలాంటి సంఘటన చిత్తూరు జిల్లా కర్ణాటక బోర్డర్లో చోటు చేసుకుంది. తన బైకుకు అడ్డంగా వచ్చిందన్న కోపంతో ఓ మందుబాబు ఆ పామును అందరి ముందే కొరికి నమిలి చంపి మెడలో దండలా ముడి వేసుకొని వెళ్ళాడు. దీన్ని చూసిన స్థానిక ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. లిక్కర్ కిక్కు తలకెక్కితే 1000 ఏనుగుల బలం వస్తుందంటారు. ఎంత పిరికోడికైనా కొండను ఢీకొట్టే ధైర్యం వస్తుందంటారు. ఈ మాటలన్నీ నిజమో అబద్ధమో కానీ ఓ మందుబాబు ఏకంగా విషనాగునే కాటేశాడు. దాన్ని కసితీరా నోటితో కొరికి కొరికి చంపేశాడు. చిత్తూరు జిల్లా కర్ణాటక బార్డర్ ములబాగుల తాలూకా ముసునూరులో జరిగిన ఈ సంఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. 40 రోజుల లాక్డౌన్ విరామం తర్వాత కుమార్ అనే యువకుడికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. వైన్ షాప్ తెరిచి తెరవగానే అక్కడ చేరుకుని ఫుల్గా మందు కొట్టి అనంతరం తన బైక్పై బయలుదేరాడు. అయితే హఠాత్తుగా 5 అడుగుల నాగుపాము అతని మోటార్ సైకిల్కు అడ్డంగా వచ్చింది. అంతే, ఆ మందు బాబుకు పాముపై కోపం వచ్చేసింది.